మన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క రైతన్నను కూడా నష్టపోకుండా చూడాలని ప్రతి రైతన్న ముఖంలో కూడా చిరునవ్వును చూడాలనే ఉద్దేశంతో గత పాలనకు సంబంధించిన ఆ బకాయిల్ని కూడా మనమే తీరుస్తూ ఏకంగా 717 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ బకాయిల సొమ్మును కూడా మీ బిడ్డ ప్రభుత్వమే కట్టింది చేసింది రైతన్నలకు ఇచ్చింది అని చెప్పి కూడా సగర్వంగా ఈ రోజు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తేడా గమనించమని చెప్పి ఒక్కసారి మిమ్మల్ని అందర్నీ కూడా ఇవాల కోరుతా ఉన్నా గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా గత ప్రభుత్వంలో బకాయిలుగా వదిలేసి కట్టని పరిస్థితి ఎలా ఉండేది అని చెప్పి ఒక్కసారి గమనించండి ఇప్పుడు మన ప్రభుత్వంలో మీ బిడ్డ ప్రభుత్వంలో ఏ సీజన్ నష్టంలో ఏ సీజన్ లో నష్టం జరుగుతే అదే సీజన్ మరుసటి ఏడాది వచ్చే సమయానికల్లా ఆ ముందు సీజన్ లో జరిగిన అమౌంట్ జరిగిన పంటల బీమా నేరుగా రైతన్నల చేతిలోకి పెడతా ఉన్నా ఇప్పటి ప్రభుత్వానికి మధ్య తేడా గమనించమని కోరుతా ఉన్నా రైతన్నలకు మేలు చేసే విషయంలో ఇవాల నేను గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నా మనం ఈ రోజు గత పాలకులతో కాదు పోటీ పడేది ఈ రోజు మనం దేశంతో పోటీ పడతా ఉన్నాము రైతన్నలకు మేలు చేసే విషయంలో అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు దేశం మొత్తం కూడా వ్యాపార రంగంలో జరుగుతా ఉన్న మార్పులను మన రాష్ట్రం దగ్గరికి వచ్చి మన రాష్ట్రంలో జరుగుతా ఉన్న మార్పును చూసి పక్క రాష్ట్రాలు వెళ్తా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం పెద్దలు కూడా మన రాష్ట్రంలోకి వచ్చి మన గ్రామాలలో ఉన్న ఆర్బీకే కేంద్రాలను చూసి అక్కడ జరుగుతా ఉన్న మార్పును దేశం మొత్తం ఎలా చేయాలి అని చెప్పి ఆలోచనలు చేస్తా ఉన్న పరిస్థితి ఈ రోజు మీ బిడ్డ పాలనలో జరుగుతా ఉంది అని చెప్పి కూడా సగర్వంగా ఈ రోజు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు మన మూడేళ్ల ప్రభుత్వం మన మూడేళ్ల పాలన ఈ మూడేళ్ల పాలనలో కొన్ని ఉదాహరణలు నేను చెప్తాను ఒక్కసారి మీ గుండెల మీద మీరు చేతులు వేసుకుని ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈ మార్పులు మనం మన కళ్ళ ఎదుటనే జరిగాయా లేదా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈ మూడేళ్లలోనే గతంలో ఎప్పుడూ చూడని విధంగా వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ కింద అక్షరాల 53 లక్షల మంది రైతన్నల కుటుంబాలకు మంచి చేస్తూ కేవలం ఈ 3 సంవత్సరాల కాలంలోనే అక్షరాల 23,875 కోట్ల రూపాయలు 23,875 కోట్ల రూపాయలు ఒక్క రైతు భరోసా అన్న ఒక్క పథకం ద్వారానే ఈ 3 సంవత్సరాలలో నేరుగా రైతన్నల చేతిలో పెట్టాం జూన్ మాసం వ్యవసాయం పండుగగా మారే మాసం ఆ జూన్ మాసం రాకమునిపే వ్యవసాయ పనులు కూడా ప్రారంభం కాకమునిపే వ్యవసాయ పనులకు తోడుగా నిలబడేందుకు వరుసగా 4వ ఏడాది కూడా తొలి విడత రైతు భరోసా సొమ్మును 7,500 రూపాయలు కూడా నేరుగా ఇప్పటికే రైతన్నల ఖాతాల్లోకి నేరుగా వేయడం కూడా జరిగింది అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మార్పును గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ మూడేళ్ల కాలంలోనే చరిత్రలో కూడా ఎన్నడూ లేని విధంగా ఎప్పుడు చూడని విధంగా ఈ 3 సంవత్సరాలలో రైతుల కోసం మనందరి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం చేసిన ఖర్చంతో తెలుసా అక్షరాల 128,000 కోట్ల రూపాయలు నేరుగా రైతన్నలకు ఇచ్చాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను రైతన్నల కోసం చేసిన ఖర్చు 128,000 కోట్లు ఈ 3 సంవత్సరాల కాలంలో తెరక మునిపే అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ 3 ఏళ్ల కాలంలోనే కేవలం ఒక్క వైఎస్ఆర్ పంటల బీమా సొమ్ముకు ఇచ్చిన
సొమ్ము కింద ఇచ్చిన వైఎస్ఆర్ పంటల బీమా మొత్తం 6685 కోట్ల రూపాయలు ఇంతకు ముందే చెప్పడం ఇది కూడా రైతులకు ఎలాంటి ఇది కూడా రైతులకు ఎలాంటి డబ్బు కూడా వాళ్ళు చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే పూర్తిగా ప్రీమియం కూడా చెల్లిస్తూ ఈ పథకాన్ని అమలు చేస్తా ఉంది గతంలో మాదిరిగా ఏ కొందరికి మాత్రమే ఇవ్వడము అది కూడా ఎవరికి ఇస్తారో ఎవరికి ఇవ్వరో కూడా తెలియని పరిస్థితి నుంచి ఈ రోజు ప్రతి ఎకరానికి కూడా మన గ్రామంలోనే మన ఆర్బీకేల ద్వారానే ఈ క్రాప్ అక్కడే నమోదు చేయించి ప్రతి రైతన్నకు కూడా పారదర్శకంగా ఇస్తా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ఏ పంట సీజన్ లో జరిగిన నష్టానికి ఆ పంట సీజన్ ముగిసే లోగానే నష్టపరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చే ఒక గొప్ప మార్పును కూడా ఈ రోజు వ్యాపార రంగంలో తీసుకొచ్చాం దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా చూడని విధంగా జరుగుతా ఉంది దేశం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం ఎలా చేస్తుందో అని చెప్పి చూడడానికి వస్తా ఉన్నారు ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా ఎక్కడైనా కూడా వర్షాల వల్లనో లేకపోతే కరువు వల్లనో మరొకటో కారణం వల్ల ఏ పంట నష్టపోయినా కూడా ఇన్పుట్ సబ్సిడీ అన్నది ఖరీఫ్ లో పంట నష్టపోతే ఆ ఖరీఫ్ ముగిసే లోగానే నేరుగా రైతన్నలను ఆదుకునేందుకు ఈ రోజు ఇన్పుట్ సబ్సిడీ సొమ్మును రైతన్నల చేతిలో పెడతా ఉన్నాం అక్షరాల ఈ 3 సంవత్సరాల కాలంలో ఇలా రైతన్నల చేతిలో పెట్టిన సొమ్ము ఇన్పుట్ సబ్సిడీ రూపేనా అక్షరాల 1613 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవాల ఈ 3 ఏళ్ల కాలంలోనే రైతులకు సున్నా వడ్డీగా అంటే వడ్డీ లేని రుణాలుగా మనందరి ప్రభుత్వం చెల్లించిన మొత్తం అక్షరాల 1283 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ఇక్కడే తేడా చూడమని అడుగుతా ఉన్నా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలనలో ఆయన సున్నా వడ్డీ కింద చెల్లించింది ఎంతో తెలుసా కేవలం 782 కోట్ల రూపాయలు ఎక్కడ 782 కోట్ల రూపాయలు 3 ఏళ్ల తిరక్కబునిపే 1283 కోట్ల రూపాయలు మీ బిడ్డ రైతన్నలకు తోడుగా ఉండేందుకు సున్నా వడ్డీ పథకం కింద చెల్లించాడు అనేది తేడా గమనించి మనం కోరుతా ఉన్నా ఈ 3 ఏళ్లలో మనం ఏర్పాటు చేసిన అక్షరాల 10778 రైతు భరోసా కేంద్రాలు ఇందులో అక్షరాల మన కళ్ళ ఎదుటనే మన గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాలలో మన పిల్లలు పనిచేస్తా ఉన్నారు అక్షరాల 24424 మంది ఈరోజు ఆర్బీకే కేంద్రాలలో నేరుగా రైతన్నలకు తోడుగా నిలబడే సేవలు అందిస్తూ ఈరోజు మన పిల్లలు కనిపిస్తా ఉన్నారు ఈరోజు రైతులకు ప్రతి అంశంలోనూ ఆర్బీకేలు సలహాలు ఇస్తా ఉన్నాయి ఈ క్రాప్ నమోదు చేస్తా ఉన్నాయి విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నలకు చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉన్నాయి ఆర్బీకే కేంద్రాలు ప్రతి ఆర్బీకే కేంద్రంలోనూ వ్యవసాయ సలహా మండళ్లు పనిచేస్తా ఉన్నాయి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్ ద్వారా సరసమైన ధరకే రైతులను భాగస్వాములను చేస్తూ యంత్ర సామాగ్రిని కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఆర్బీకేల ద్వారా రైతన్నలకు తోడుగా నిలబడే గొప్ప విప్లవం కూడా